ముకుందా జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి కొత్తపేట సోమాజిగూడ మరియు ఖమ్మంలో అట్లీస్ట్ ఇండస్ట్రీలో ఉన్న మీ క్లోజ్ ఫ్రెండ్ సుమన్ గారు వాళ్ళ వైఫ్ మీ వైఫ్ అన్న క్లోజ్ గా ఉంటారా అసలు సుమన్ వైఫ్ ని నేను డైరెక్ట్ గా ఇప్పుడు దాకా చూడలేదు తెలుసా మీకు అవునా సార్ యా ఐ హావ్ సీన్ హర్ ఇన్ ఫోటోగ్రాఫ్స్ ఎవ్రీథింగ్ ఐ హావ్ గాన్ టు సుమన్స్ ప్లేస్ సుమన్ హాజ్ంట్ కమ్ టు మై ప్లేస్ బట్ వి ఆర్ ది బెస్ట్ ఫ్రెండ్స్ చాలా విచిత్రంగా లేదు ఇది చాలా విచిత్రం ఇది చాలా విచిత్రం ఇది నేను ఇంకా మేము మిమ్మల్ని అన్నయ్య అన్నయ్య ఏమా అన్నయ్య అన్నయ్య

కానీ వీఆర్ ది బెస్ట్ ఫ్రెండ్స్ వాడు మానసిక వాడు మెంటాలిటీ నా మెంటే అలా కలుసుకొని ఇంకో ఒకళ్ళు ఒకళ్ళు మెదడు చిరు వందేళ్ళు బ్రతికుండి వందేళ్ళ తర్వాత కలిసి నిన్న కలిసినట్టు ఉంటుంది కనీసం మీ పిల్లలు పుట్టినప్పుడు ఆయనకి పాప పుట్టినప్పుడు వెళ్ళటాలు నథింగ్ పాపం చూసారా పాపం చూస్తారా డైరెక్ట్గా డైరెక్ట్ కడదు ఎంతవరకు అంటే ఇష్టం అంటే మీరు అడగరు ఇంటికి రాదు మీరు అది కాదు నేను అదనప్పుడు వీటికి వాడాలంటే వరండి ఆడుకోవడం ఇంటికి వెళ్ళాలంటే వస్తాను అంతే 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 హోటల్లో కలుసుకోవటం హోటల్ హోటల్లో బయటలో షూటింగ్స్లో లో అలా కలుసుకోవడం బయట రాగానే ఫోన్ చేస్తారు వెళ్ళిపోయి హోటల్ వెళ్ళి డ్రింకింగ్ చేసి మీ ఇద్దరమే మా ఫ్యామిలీస్ తోటి నో కనెక్షన్ మా చిల్డ్రన్ తోటి నో కనెక్షన్ ఓన్లీ బోత్ హౌస్ ఓకే ఇద్దరు సిట్టింగ్ వేస్తారా ఎప్పుడు టూ త్రీ ఇయర్స్ ఒకసారి ఆయన తగ్గుతారా మేబీ హాఫ్ ప్యాగ్ వన్ ప్యాగ్ మాక్సిమం కొంచెం డ్రింక్ తీసుకోరు అనుకుంటా ఆయన అసలుకి అలవాటు లేదు ఇండస్ట్రీలో మంచి హ్యాబిట్ ఒక ఆర్టిస్ట్కి ఒక హీరో బ్యూటిఫుల్ అవుతుంది ఎప్పుడు గురించి డిస్కస్ చేస్తున్నాం ఏం తింటున్నావు తింటున్నాం ఏంటి సో

కానీ వయసులో ఎంత అందంగా ఉండేవాళ్ళు సార్ సుమన్ గారు మీరు చాలా కాబట్టి చాలా బాగుంటాడు చాలా బాగుంటాడు ఇప్పుడు అంతా అసలు అందాన్ని కవర్ చేస్తే ఇది నథింగ్ ప్ర ఒక ఒక స్టార్ ఇంకేస్ మ మధ్యలో జైలు జీవితం లేకపోతే ఆ జైలు జీవితం కనెక్షన్ లేదు గ్యాప్ వచ్చింది కదా గ్యాప్ వచ్చిన వచ్చినప్పుడు మళ్ళీ బంది పట్టడిని సినిమాతో సూపర్ హిట్ కొట్టింది కదా ఆ సినిమా యాక్చువల్ గా నాకు వచ్చింది బందుపడ్డనే సినిమా ఓకే కాటు ప్రసాద్ గారు ప్రొడ్యూసర్ ఆ డైరెక్టర్ నా దగ్గరికి వచ్చినాడు బిఎల్ ప్రసాద్ చెప్పాడు పాపం అది వచ్చి మీరు చేయరండి అంతా ఓకే అంతా ఓకే చేస్తామండి అంటే నేను చెప్పాను ఇప్పుడు నాకు కరెక్ట్గా నువ్వు అడిగే డెట్లో సినిమా ఉంది ఒకటి నువ్వేమనుకోకపోతే దయచేసి నా మిత్రుడు సుమను వాడు అయితే బ్రహ్మాండంగా ఉంటాడు ఈ స్టోరీకి అతనికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అని అంటే బాబలేడే వచ్చాబ్ అన్నాడు వెళ్ళి మిడిట్గాళ్ళు అంటే అప్పుడు వెళ్ళి అతను బుక్చిన పిక్చర్ హిట్ అవ్వడం మళ్ళీ దాంతో మంచి సూపర్ టూపర్ హిట్ కానీ మంచి ఫ్రెండ్స్ ఫ్రెండ్ విలువ తెలిసేది ఎప్పుడు అంటే ఒక ఫ్రెండ్ ఆపదలో ఉన్నప్పుడు నిలబడ్డప్పుడు ఆ ఫ్రెండ్ అనేవాడు ఎంత స్ట్రాంగ్ ఎంత జెన్యున్ ఫ్రెండ్ అర్థమవుతుంది అవును అవును కానీ ఆయన జైలుకి వెళ్ళినప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు అది వేరే విషయం అనుకోండి బాండింగ్ అందరితో ఉంటుంది ఆయనతో కూడా అందరు హీరోయిన్స్ బాగుంటారు అందరితో వర్క్ చేశారు అప్పటికైనా మంచి అందగాడు కూడా బయట ఫ్రెండ్స్ కూడా పెద్ద పెద్దవాళ్ళు ఉండవచ్చు బట్ అప్పుడు ఆ టైంలో భాను చంద్ర గారు ఆయనకి ఇచ్చిన మోరల్ సపోర్ట్ అంటే ఏమని చెప్తారు మీరు మోరల్ సపోర్ట్ అంటే నేను చెప్పాను రే తప్పు నీది కానే కాదు నువ్వు ధైర్యంగా ఉండొచ్చు నువ్వు గుడిసిన దగ్గర ఎత్తుక్కుంటూ వస్తారు నువ్వు హ్యాపీగా ఉండు మన మనస్సాక్షికి తెలుసు మనం ఏం చేసాము సో నువ్వు అటువంటివి తులవద్దు మీ వెనకాల మేము ధైర్యం ఉండే నేను ధైర్యంగా ఉండడం కాదురా ఫస్టు నువ్వు లోపల నుంచి నాకు ఫోన్ చేద్దాడు ఒకసారి నేను మా అన్నయ్య కారు వెళ్తుంటే స్పీడ్ ఒక కార్ వచ్చి మా ముందు ఆగింది గొద్దనానికి వచ్చి నీకు కార్ దిగి తిట్టడానికి వెళ్తుంటే సుమన్ దిగాడు ఏంట్రా పిచ్చికి ఏంటి చదువు అవుతుందంటే కాదురా నేను ఆప్ చేద్దామని నువ్వు అక్కడ వెళ్ళిపోతున్నాను వాళ్ళ స్పీడ్ ఆఫ్ నేను ఆప్ హోలీ హోదేంజర్స్ కాన్వెంట్ వెనకాల ఇటు పక్కన చెప్పాను అన్న రేపు నుంచి నన్ను కలవడానికి రావద్దు అంటే అది ఏంటో ఫోన్ కూడా చేయద్దు మా ఇంటికి దీనికి అంటే ఇలా ఒక పోలీస్ కేసులో వెళ్తున్నాను నేను వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళందరినీ హ్యారస్ చేస్తున్నారు నేను కూడా హ్యారస్ చేయొచ్చు అని ఇప్పుడు దాకా నీ దగ్గర రాలేదు కదా రేపు నుంచి నన్ను కలవద్దు నువ్వు నేను నేను నీకు ఫోన్ చేస్తుంది నువ్వు నీకు చేయొద్దు అని చెప్పేసి వెళ్ళిపోయాను వెళ్ళిపోయినా నెక్స్ట్ డే నెక్స్ట్ డే మరి రెండు ఫ్రెండ్ మరి నువ్వు ఫ్రెండ్స్ ఎవరైనా ములితే వాడు కూడా నాతో నేను తోడు తోడికి నన్ను ఇరికి నుంచి ఉండొచ్చు బట్ హీస్ నేచర్ ఓకే సో హీస్ వండర్ఫుల్ గై వెళ్ళారు మళ్ళీ తర్వాత జైలుకి వెళ్ళారు నెక్స్ట్ డే నెక్స్ట్ డే మార్నింగ్ సుమన్ గారు అరెస్ట్ అయినారు తర్వాత జైలు తర్వాత వెళ్ళి చూశాను సింగిల్ పట్టుకెళ్ళని చూసాను వాడు చూసి వచ్చేటప్పుడు మా కార్ కార్ ఓనర్ కొద్దరం ఏదో జరిగింది ఆ డ్రైవర్ ఎన్ని ఉన్నారు సార్ జైలు ఆయన ఎయిట్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఉన్నారా ఎయిట్ మంత్స్ సిక్స్ మంత్స్ జైలు హౌస్ అరెస్ట్ ఇంట్లోనే ఉంచారు

వాడికి హెల్ప్ చేద్దాడు వీడు ఇరుకున్నాడు మరి ఎందుకు తెర మీదకి ఇది ఇది వచ్చింది అవును రాకపోతే పేపర్ కొంటాం మనం చెప్పండి ఓకే ఇప్పుడు రోడ్లో కన్నయ్య పల్లన ఎల్లమ్మ తోటి ఇదంటే ఎవరైనా కొంటాడు పేపర్ సుమన్ బ్లూఫ్ ఒక న్యూస్ పేపర్ వంద న్యూస్ పేపర్ అప్పుడు పోతే ఓకే సో ఇస్ బికాస్ ఆఫ్ ది సెన్సేషన్ ఆయన జీవితం అది అసలు అది కాదు కేస్ అయితే అది కానే కాదు ఫస్ట్ టైం మీరే చెప్పింది బయట ఇది కూడా చిచ్చి అసలు వాడు కనెక్షన్ లేదు సెన్సేషన్ కోసం ఏదైనా చేశారు ఈ సెన్సేషన్ కోసం ఈ న్యూస్ వాళ్ళు ఏమైనా చేస్తారని అలా అయింది అనమాట అప్పుడులో మ్యాగ్జిన్సే కదా అన్ని మ్యాగ్జిన్స్ వారపత్రికలు అవును అవును హెడ్లైన్స్ చూడటం పైన ఏముందో మ్యాగ్జిన్ పేపర్లో అంతే మన గురించి చరిత్ర తెలిసినట్టు రెండు పేపర్లు రాసేస్తారు అసలు అది సుమన్కి సంబంధమే లేదు పెద్ద ఒక కొంతమంది వచ్చి చిరంజీవి నొక్కేస్తాడు సుమన్ని కర్మ చిరంజీవికి చిరంజీవి అతను రోడ్డు వేసుకున్నా అతని రోడ్లు బ్రహ్మాండంగా వెళ్తున్నాడు సుమన్ అతను రోడ్డు వేసుకున్నా అతను రోడ్లు వెళ్తున్నాడు నేను ఒక రోడ్డు వేసుకుని నా రోడ్లని వెళ్తున్నాను మన బ్యాట్లకు సుమన్కి అతను వేసుకున్న రోడ్లు కొన్ని అడ్డంకులు వచ్చి అంతే అడ్డంకులు దాటేసరికి మళ్ళీ హ్యాపీగా వెళ్తున్నాడు ఎందుకు ఒకరిని ఒకరిని ఎందుకు చేయాలనుకుంటా అదే అదే ఆర్టిస్ట్ అది అసలు అబ్సర్ట్ కాకపోతే ఈ సెన్సేషనల్ న్యూస్ కోసం ఇలా నీ బుకారులు స్టార్ట్ అవుతుంటారనమాట అస్ గోత్ నట్ డూ దిస్ చాలా బాగా చెప్పారు సార్ ఎవరు దీనికి ఎవరు బాధ్యులు కాదు ఎవరు ఇది కాదు ఎవరు దృష్టం అటుది అంతే తలరాత ఒకటి ఉంటుంది తలరాత ఒకటి ఉంటుంది ఆ తలరాత తీసుకుంటున్నాం అంతే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి